మహానగరాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో నివాసం, ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ప్రతి నెల లక్షల్లో జీతాలు, కదిలితే కార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు. ఇందులో ఆనందం ఏముంది అంటున్నాడు నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినోద్ కుమార్. సొంతూరిలో వ్యవసాయం, ఆవుల పోషణతో హాయిగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అన్నిటికీ మించి మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రకృతి ఒడిలో సకుటుంబంగా ఆనంద పరవశుడవుతున్నాడు. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి గ్రామానికి చెందిన పాలపర్తి వినోద్ కుమార్ బీటెక్ వరకు చదువుకున్నాడు. సుబ్రహ్మణ్యం, సరోజమ్మ, తాత, నాయనమ్మలు, అప్పట్లో వారికి 200 ఆవులు ఉండేవి. గ్రామ శివార్లలో అడవులు, పశువుల పోరంబోకు భూములు ఉండేవి. పెద్ద సంఖ్యలో కూలీలు దొరికేవారు. దాంతో ఆవుల పోషణ సులభంగా ఉండేది. తల్లిదండ్రులు నారాయణ, తిరుపతమ్మలు ఆవుల పోషణ కొనసాగించారు. అయితే హైదరాబాద్లో వినోద్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం పొందాడు. ఊరిలో ఆవుల పోషణ కష్టమైంది. దాంతో ఆవులన్నీ తీసేద్దామనే నిర్ణయాన్ని వినోద్కి చెప్పారు. దీంతో వినోద్ కుమార్ తల్లడిల్లిపోయాడు. చివరికి లక్షలు వచ్చే ఉద్యోగం వదిలి ఆవుల పోషణ కొనసాగించాలని, వ్యవసాయం వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఊర్లో ఉంటే అమ్మా నాన్నలు, అవ్వాతాతలను జాగ్రత్తగా చూసుకోవచ్చని భావించాడు. దాంతో ఉద్యోగం వదిలి సొంతూరుకు వచ్చేశాడు. అప్పట్నుంచి ఇక్కడే ఉంటూ ఆవుల పోషణ చేపడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 10 సొంత పొలంలో సేద్యం చేస్తున్నాడు. ఆవుల ద్వారా వచ్చే ఎరువులని పొలాల్లో వినియోగిస్తున్నాడు. సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో అత్యధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఇంచులు ఉండే ఒంగోలు ఆవులను 60 ఎత్తు వచ్చేలా బ్రీడ్ విధానం పాటించాడు. అంతేకాదు, అనంతపురం జిల్లా తాడిపర్తిలో జరిగిన ఆవుల అందాల పోటీల్లో స్టేట్ ఛాంపియన్షిప్ సాధించాడు. కడప జిల్లా బూమాయిపల్లిలో జరిగిన పోటీల్లోనూ మొదటి బహుమతి అందుకున్నాడు. నెల్లూరులో జరిగిన పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పోటీల్లోనూ 2వ బహుమతి వచ్చింది. ఇలా పలు అవార్డులు గెలుచుకున్నాడు. ఒంగోలు జాతి ఆవులు అంతరించకూడదనే ఉద్దేశంతో ఇంట్లోనే ఓ గదిలో సెమెంట్ స్టాల్ ఏర్పాటు చేశాడు. రైతులకు ఫోనుల్లోనే సలహాలు, సూచనలు అందిస్తూ శభాష అనిపించుకుంటున్నాడు. ఎవరికైనా ఒంగోలు జాతి ఆవుల పోషణలో సలహాలు కావలసి ఉంటే తనకి కాల్ చేయాలని కోరుతున్నాడు. సొంతూరులో పచ్చని పొలాలు, స్వచ్ఛమైన తిండ్లు, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, అన్నింటికీ మించి మనల్ని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు, అవ్వాతాతలతో కలిసి ఉండే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు వినోద్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఉంటే గ్రామంలో ఆప్యాయతలు, అనురాగాలు, పలకరింపులన్నీ మిస్ అయ్యేవాడినని వినోద్ చెప్తున్నాడు. గ్రామంలోనూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎక్కువ సంపాదిస్తున్నానని అంటున్నాడు. పాలపర్తి వినోద్ కుమార్, మాది సర్వేపల్లి గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. నేను చదువు రీత్యా ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2013 ఇంజనీరింగ్ అయిపోయిన పట్ట 2014-15 హైదరాబాద్లో చిన్నపాట్లు జాబులు చేస్తా ఉంటే మా తాతయ్యకి ఆ రోజుల్లో ఆవులు అనేది 100 దాకుండేవి. ఆ 100 తాతయ్య ఏంటంటే గ్రేజింగ్కి వెళ్ళేది. ఇక్కడ మేత లేకపోతే వేరే చోటుకి మేత లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి తాతయ్య ఆ రోజు మనుషులు వాళ్ళందరూ ఉండేరు. తర్వాత తాతయ్య కాడించి మా నాన్నకి ఆ పిచ్ అనేది వచ్చింది. ఆ ఇంట్రెస్ట్, నేను కూడా నాన్న కూడా 10th వరకు చదువుకున్నారు. నాన్న కూడా వ్యవసాయం, ఈ ట్రాక్టరు, ఈ పొలాలు ఇన్ని చూసుకుంటా ఉండేది. మనకుండే ఈ ఒంగోలు జాతి ఆవుల్ని వంశపరంగా వస్తున్నాయి కాబట్టి మనం
దీన్ని డెవలప్ చేయాలని నాన్న కూడా ఆ రోజుల్లో ఒంగోలు ఆ పక్క కొన్ని ప్రాంతాల్లో తిరిగి మంచి ఆపటి కోడులు ఎద్దులు కూడా దొరకవచ్చు ఆవులను క్రాసింగ్ చేయించేది. నేను కూడా ఈ పొలం వెళ్తా ఉంటే ఒకటి వెంబడి వెళ్తూ ఉండేది. అవి చూస్తా చిన్నప్పటి నుంచి నేను కూడా స్కూల్కి వెళ్తా కాలేజీకి వెళ్తా అలా నా లైఫ్ అలా సాగింది. తర్వాత ఈ ఇంజనీరింగ్ పూర్తి అయినప్పటి నుంచి కొన్ని జాబులు చేసిన తర్వాత ఈ ఒంగోలు జాతి ఆవుల్ని మనం ఇంకా వద్దు తీసేద్దాము, ఇంకా నువ్వు జాబుకి వెళ్తే ఇంకెవరు ఇక్కడ చూసుకునేవాడు లేరు కదా అన్నారు తాతగారు. సరే మనం ఇన్ని రోజులు తరతరాలుగా వస్తున్న ఈ వారసత్వ సంపదని ఈరోజు ఏదో మనం ఈ జాబ్ రీత్యా పోయి దీన్ని వదిలేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఒకరోజు నైట్ ఆలోచించి పనుకొని ఆలోచిస్తే మనకు ఉండేదాన్ని మనమే డెవలప్ చేసుకుందాము. ఇప్పుడు 100 మంది చదువుతారు, 100 మందిలో 90 మందికి జాబ్ పోతే 10 మంది అయినా వ్యవసాయం వచ్చి ఇట్లాంటి ఆవులు డెవలప్ చేస్తే 10 మందిలో అయినా కొన్ని ఆవులైనా బ్రీడ్ డెవలప్ అవుతాయి. అందరు చదువుకొని అందరు జాబులకి వెళ్ళిపోతే వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు వస్తారు, ఆవులను పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు ఎవరు వస్తారు,